ఈ ఉద్యమాన్ని డైల్యూట్ చేసే కార్యక్రమం ఎవ్వరు కూడా చేయొద్దని కోరుతా ఉన్నాను. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. రోజాకు ఏమాత్రం సభ్యతా సంస్కారాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. బురదలో ఉన్న రోజా ఆ బురదను అందరికీ అంటించడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. అఘాయిత్యాలు చేసిన, అరాచకాలు చేసిన ఎమ్మెల్యేలుగా ధర్మవరపు సూరి, చింతమనేని, బండారు సత్యనారాయణ మీ వాళ్ళు ఉన్నారు, సిగ్గుపడు. ఇప్పటి వరకు వాళ్ళని సస్పెండ్ చేయకుండా పార్టీలో నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. నువ్వు నేరస్తుల్ని నిలదీస్తావు, నువ్వు నేరస్తుల్ని శిక్షిస్తావు. అధికారంలో వచ్చి రాగానే జీవోలు రిలీజ్ చేసి సిగ్గు లేకుండా నీ నాయకుల మీద ఉన్న కేసుల్ని, 800కు పైగా కేసుల్ని కొట్టేశావు అంటే నువ్వు నేరస్తులకి అండగా ఉన్నట్ట, నేరస్తుల్ని శిక్షిస్తున్నట్ట, నేరస్తుల్ని నిలదీస్తున్నట్ట అని నేను ప్రశ్నిస్తున్నాను. భాష మార్చుకోవాలి అనుకుంటుందేమో, వీధి బజార్ మాదిరిగా మాట్లాడుతుంది. రెడ్ లైట్ లో ఉన్న మహిళ కూడా నీచంగా మాట్లాడరు, అంత నీచంగా మాట్లాడుతుంది. రా అన్నది, ఒరే అన్నది, నేనేమన్నా సోదరి అన్నాను, రోజా గారు అన్నాను. ఇక సభ్యులైన మహిళ, సంస్కారమైన మహిళ, అంటే రోజా లాంటి నైతిక విలువలు లేని మహిళ, బరి తెగించిన మహిళ, రోడ్డు మీద ఏదైనా చేయగల మహిళ, ఇక ఆవిడికి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆవిడ ఇదే మీ ఆఖరి కౌంటర్. అలాంటి నీచపు సంస్కృతి సాంప్రదాయం లేనటువంటి ఒక మహిళ మా శాసనసభ్యులుగా ఉండరు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ దురదృష్టం. మద్యం సేవించి ప్రెస్ మీట్లు పెట్టడం, మహిళా లోకం ఇబ్బంది పడేలాగా మాట్లాడడం రోజారెడ్డికి అలవాటైపోతుంది. మమ్మల్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని కూడా ఇష్టానుసారం మాట్లాడుతుంది. రోజాని వరదలో దొరలే పంది మాదిరిగా జగన్ రెడ్డి ఊరి మీద వదిలేశాడు. ఎందుకంటే ఆ బురద అందరి మీద చిమ్మడానికి, తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బకొట్టేలాగా యాక్ట్ చేసేవే, సినీ పరిశ్రమకి తలంపులు తెచ్చే పద్ధతిలో నువ్వు నటించేవే.